చంద్రికా మొబైల్ షోరూం వారి క్యాష్ బ్యాక్ ఆఫర్. మొబైల్ కొనండి, క్యాష్ పొందండి. 500, 1000, 2000, 3000, 5000 రూపాయల వరకు మొబైల్ కొన్న వెంటనే స్క్రాచ్ చేయండి, క్యాష్ పొందండి. అందరికన్నా తక్కువ ధరలు, అందరికన్నా ఎక్కువ ఆఫర్లు. సాయి చంద్రికా మొబైల్ షోరూం వారి ట్రావెలింగ్ ట్రాలీ బ్యాగ్ ఆఫర్. మొబైల్ కొనండి, హై క్వాలిటీ ట్రావెలింగ్ ట్రాలీ బ్యాగ్ ఉచితంగా పొందండి. ప్రతిరోజు మొబైల్స్ పై ఆఫర్స్ కలిగిన ఏకైక మొబైల్ షోరూం సాయి చంద్రికా మొబైల్ షోరూం. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు, ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. ప్రొప్రైటర్ చిన్ని. సెల్ 9866-49490. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి మండల పరిషత్తులో కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళు బిల్లు డబ్బులు పొందేందుకు ప్రస్తుతం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. మండల పరిషత్తులో ఎంపీపీ, ఎంపీటీసీలు నూతన పాలకవర్గం ఏర్పడక ముందు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో సుమారుగా 80 లక్షల వరకు కాంట్రాక్ట్ పనులను కొందరు వర్కార్డర్లు పొంది కాంట్రాక్ట్ పనులు పూర్తి చేయగా అందులో అతి తక్కువ మొత్తం మాత్రమే చెల్లింపులు జరగగా ఇంకను 50 లక్షల వరకు పాత వర్కులకు చెల్లించాల్సి ఉంది. ఈ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లందరూ ఎం బుక్స్ రికార్డింగ్ చేయించుకోవటం కూడా జరిగి 2 ఏళ్లు గడిచినట్లు తెలుస్తుంది. వీరి పరిస్థితి ఇలా ఉండగా మండల పరిషత్తు నూతన పాలకవర్గం ఎంపీపీ, ఎంపీటీసీలు ఏర్పడిన తర్వాత కొత్తగా కొంతమంది కాంట్రాక్ట్ పనులు పూర్తి చేసి ఎం బుక్స్ రికార్డింగ్ చేయించుకోవటం జరగగా వీరు కూడా బిల్లు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. సుమారుగా 30 లక్షల వరకు కొత్త పనులు చేసిన వారికి ఇప్పటికీ చెల్లించాల్సి ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. పాత వర్కులు చేసిన వాళ్ళు, కొత్తగా వర్కులు చేసిన వాళ్ళు బిల్లు డబ్బుల కోసం మండల పరిషత్తు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితి ఉండగా ఇప్పుడు మండల పరిషత్తుకు ప్రభుత్వం నుంచి 25 లక్షల వరకు నిధులు వచ్చినట్లుగా కాంట్రాక్టర్లు చెప్పుకుంటున్నారు. ఈ డబ్బుల్లో తమకు చెల్లించాలంటే తమకు చెల్లించాలంటూ పాత వర్కులు చేసిన వాళ్ళు, కొత్తగా వర్కులు చేసిన వాళ్ళు ఎండిఓ మీద ఒత్తిడి చేస్తున్నట్లుగా మరో సమాచారం తెలుస్తుంది. పాత వర్కులు చేసిన వాళ్లకు తొలి ప్రాధాన్యతగా బిల్లు డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్తగా పనులు చేసిన వాళ్లకు బిల్లు డబ్బులు చెల్లించాలని ఎండిఓ నిబంధనల మేరకు నిర్ణయించుకున్నట్లు మరో సమాచారం తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని కొత్తగా పనులు చేసిన వాళ్ళు కొందరు వ్యతిరేకిస్తుండగా మండల పరిషత్తులోని ఒక నాయకుడు మాత్రం స్పందిస్తూ ఇప్పటి వరకు జరిగిన పనులన్నిటి మీద ఎంక్వైరీ వేసి ఆ పనులు యథార్థంగా జరిగాయో లేదో గుర్తించిన తర్వాతనే చెల్లింపులపై తగు నిర్ణయం చేపట్టాలని వాదించినట్లు కూడా తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చింది 25 లక్షలు కాగా పాతవి కొత్తవి కలిపి పన్నులకు గాను సుమారుగా 80 లక్షల వరకు చెల్లించాల్సి ఉన్నట్లుగా పలువురు చెప్పుకోవటం వినిపిస్తుంది. ఈ 25 లక్షల్లో కార్యాలయమునకు అవసరమైన మరియు ప్రజా సంబంధమైన పన్నులకు సంబంధించిన మెటీరియల్ కొనుగోలుకు కొంత ఖర్చు చేయాల్సిన పరిస్థితి కూడా ఉన్నట్లు పలువురు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ పోగా 25 లక్షల్లో మిగిలేది ఎంత, చెల్లింపులు జరిగేది ఎంత, ఎవరికి చెల్లించాల్సింది ఎంతెంత అనేది ఒక ప్రశ్నగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం వచ్చి ఉన్నటువంటి 25 లక్షలను పాతవారికి చెల్లిస్తారో కొత్తవారికి చెల్లిస్తారో ఎదురు చూడాల్సిందే మరి.